అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అనమాట అది డిజైనర్ బ్లౌజ్ కటింగ్ ఈ బ్లౌజ్ కటింగ్లో మనకు చాలా డౌట్స్ ఉంటాయండి ఎందుకంటే మనకు ఫోల్డింగ్ ఎలా వేసుకోవాలి నార్మల్ బ్లౌజ్ ఫోల్డింగ్ వేసినట్టు డిజైనర్ బ్లౌజ్కి వేయకూడదు అనమాట ఎందుకంటే మనకు దీంట్లో క్లాత్ను బట్టి డిజైన్ బట్టి మనం ఫోల్డింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగనే కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇది పర్ఫెక్ట్గా రావాలంటే డిజైన్ కరెక్ట్గా రావాలంటే ఎలా కట్ చేసుకోవాలి ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో చెప్తానండి చాలా చాలా డౌట్ అని మీకు క్లియర్ చేస్తాను ఈ వీడియోలో మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూసినాక లైక్ చేయండి వీడియోని వచ్చేసి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అన్ని డౌట్లు క్లియర్ అవుతాయి ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి మనం డిజైనర్ బ్లౌజ్కి అయినా లైనింగ్ వేసుకుంటే కనుక మనకు ఫిట్నెస్ నీట్గా ఉంటుంది కదా అందుకోసం దీనికోసం లైనింగ్ వేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి మనకు లైనింగ్ వచ్చేసి నార్మల్గా ఇట్లా డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలన్నమాట ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి మనకు ఇది కట్ చేసుకున్న తర్వాత డిజైనర్ బ్లౌజ్ని కొంచెం మార్పు చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట అది ఎలా కట్ చేసుకోవాలనేది వాటి వీడియోలో చూపిస్తానండి మనం వచ్చేసి ఫస్ట్ ఆది బ్లౌజ్తో చూపిస్తున్నాను అక్క మీరు ఆది బ్లౌజ్తో చూపించండి అని అంటున్నారు చాలామంది అందుకోసం ఆది బ్లౌజ్ని తీసుకొని చూపిస్తున్నాను అనమాట మనకు వచ్చేసి క్రాస్ కటింగ్ అయితే క్రాస్ కటింగ్ నార్మల్ కటింగ్ అయితే నార్మల్ కటింగ్ పెట్టుకోవచ్చు అండి అలాగనే మనకు వచ్చేసి బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఏ నెక్ ఉన్నా కూడా మనకు ఏ నెక్కుకైనా మార్చుకునే అవకాశం కూడా ఉందండి మనకు వచ్చేసి ఆది బ్లౌజ్ ఏ నెక్ ఉంటే అదే పెట్టుకోవాలనే రూల్ కూడా ఏం లేదనమాట మనకు వచ్చేసి ఇది స్టార్ నెక్ ఉంది కదా మనకు స్టార్ అయినా పెట్టుకోవచ్చు స్క్వేర్ అయినా పెట్టుకోవచ్చు రౌండ్ అయినా పెట్టుకోవచ్చు ఏ నెక్ అయినా పెట్టుకోవచ్చు అనమాట మనం మార్పు చేసుకొని కట్ చేసుకునే ఉంటుంది అనమాట అలాగనే హ్యాండ్స్ చిన్నవిగా ఉన్నాయి కదా మనకు ఆది బ్లౌజ్ హ్యాండ్స్ చిన్నగా ఉన్నప్పుడు మెయిన్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలి పొడుగు హ్యాండ్స్ అది కూడా డౌట్ ఉంటాయి మీకు చంక ఎంత పెట్టుకోవాలా లూజ్ ఎంత పెట్టుకోవాలని ఆ డౌట్లన్నీ కూడా మనకు ఆది బ్లౌజ్ కొంచెం మార్పు చేసుకొని ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా ఇవాళ వీడియోలో మీకు చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మనం బ్లౌజ్ పొడుగు చూసుకుందామండి బ్లౌజ్ పొడుగు వచ్చేసి 15 inches ఉంది మనకి 15 inches ఉంది కదా 15 inches ఒక 1/2 inch యాడ్ చేసుకొని 15½ పెట్టుకుందాం ఫస్ట్ వచ్చేసి కార్నర్లో ఒక లైన్ మార్కింగ్ చేసుకుందామండి ఈ విధంగా ఒక 1/4 inch లైన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకు బ్లౌజ్ పొడవు అనేది పెట్టేసుకుందాం మనకు వచ్చేసి కరెక్ట్ మెజర్మెంట్ 15 ఉంది కదా 15½ పెట్టేసుకుందామండి ఒక 1/2 inch ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది అనమాట మన కింద మార్కింగ్ చేసిన దగ్గర నుంచి మనకి ఎక్కడి వరకు అయితే 15½ వస్తుందో అక్కడ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ లూజ్ అండి మనకి ఈ బ్లౌజ్ లూజ్ వచ్చేసి నన్ను చెప్పాను కదా చాలా ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పానమాట మనకి ఎన్నో రకాలుగా తీసుకొచ్చి లూజ్ అనేది కూడా మనకు ఏది ఈజీ అనిపిస్తే అది తీసుకుంటుండే నేను వచ్చేసి ఎక్కువగా ఈ మెథడ్లో తీసుకుంటాను అనమాట మనకి ఏ విధంగా అయినా తీసుకోవచ్చు చంక దగ్గర నుంచి ఉక్సులు పట్టి వరకు అయినా తీసుకోవచ్చు అలా మనకు ఏది ఈజీ అనిపిస్తే అది తీసుకుంటుండండి కొత్తగా నేర్చుకునే వారికి వచ్చేసి ఇది చాలా ఈజీ అనమాట ఎందుకంటే మనకి ఇది సాగదు క్లాత్ స్టిఫ్గా ఉంటుంది కాబట్టి మనకి ఈ కుట్లు రెండు కరెక్ట్గా పెట్టుకొని మనం చేసుకోవాల్సి ఉంటుంది మనకు వచ్చేసి కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేసి 8 inches ఉందండి కరెక్ట్ మెజర్మెంట్ 8 inches ఉంటే ఒక 1/2 inch అనేది మనకి ఈ టక్స్ల కోసం ఒక 1/2 inch యాడ్ చేసుకొని 8½ తీసుకుందాము ఇక్కడ వచ్చేసి మనకి 8½ దగ్గరికి అంటే కరెక్ట్ మెజర్మెంట్ మనం చూసినప్పుడు 8 inches ఉంది ఒక 1/2 inch టక్స్ల దగ్గర తీసుకోవాలి కాబట్టి టక్స్ల కోసం తీసుకోవాలి కాబట్టి 8½ దగ్గరికి మార్కింగ్ చేసినాను నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది కరెక్ట్ మెజర్మెంట్ అనమాట తర్వాత స్టిచ్చింగ్ కోసం ఒక 2 inches యాడ్ చేస్తున్నాను మనకు వచ్చేసి క్లాత్ తక్కువగా ఉందనుకోని 1½ inch తీసుకోవచ్చు అనమాట క్లాత్ మనకు ఎక్కువగా ఉంటే 2 inches ఇంకా మనకు స్టిచ్చింగ్లో క్లాత్ ఎక్కువగా ఉండాలంటే 2½ కూడా తీసుకోవచ్చు అనమాట మనకి క్లాత్ ఎక్కువగా ఉండాలి మళ్ళీ కొంచెం లావు అయినా తీసుకునేటట్టు మనకు ఫ్రీగా ఉండాలనుకుంటే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు కానీ మీడియం అనమాట 2 inches అనేది మీడియం కరెక్ట్ మెజర్మెంట్ దగ్గరికి నెక్స్ట్ స్టిచ్చింగ్ ఎక్కడికైతే మార్కింగ్ చేసుకున్నాం అక్కడ వరకు ఒక లైన్ మార్కింగ్ చేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి పొడుగు దగ్గర కూడా ఒక లైన్ మార్కింగ్ చేసుకున్నాం ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి మనకి షోల్డర్ అనేది 5½ తీసుకుంటున్నామండి మనకు వచ్చేసి ఈ బాడీ మెజర్మెంట్కు 5½ అయితే సరిపోతుంది ఇది వచ్చేసి మీడియం సైజ్ అనమాట మీడియం సైజ్ ఉన్న వాళ్ళకల్లా ఈ మెయిన్ మెజర్మెంటే తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి భుజం మీద పట్టి 3 inches అనమాట 3 inches భుజం మీద పట్టి తీసుకున్నాం మనకు మీడియం అనమాట ఎవరికైనా సరే 3 inches తీసుకుంటే మీడియం సైజ్ ఉంటుంది తగ్గించుకుంటే తగ్గించుకోవచ్చు పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు అండి పట్టి మనకు ఎంత ఇష్టం ఉంటే అంత పెట్టుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ అనమాట ఆర్మ్ హోల్ కోసం 6 inches వరకు మార్కింగ్ చేస్తున్నాను మనకు వచ్చేసి షోల్డర్ ఎంత పెట్టుకుంటామో దానికి ఒక 1/2 inch యాడ్ చేసుకొని మనం పెట్టుకోవాలంట ఆర్మ్ హోల్ అనేది నెక్స్ట్ వచ్చేసి లైన్ మార్కింగ్ చేసుకుందాం ఈ విధంగా స్ట్రైట్గా లైన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత చంక రౌండ్ అనేది తీసుకోవచ్చండి మనకు వచ్చేసి ఇక్కడ మీడియం సైజ్ ఉన్న వాళ్ళకల్లా 1½ inch దగ్గరికి లైన్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి ఈ కొలతలన్నీ మీడియం సైజ్ ఉన్న వాళ్ళకల్లా సరిపోతాయన్నమాట రౌండ్ తీసుకొని వచ్చేసి మనకు ఇక్కడి నుంచి తీయాలని డౌట్ లేకుండా 2½ దగ్గరికి మీడియం సైజ్ ఉన్న వాళ్ళకల్లా 2½ దగ్గరికి మనం ఇట్లా మార్కింగ్ చేసుకొని రౌండ్ అనేది తీసుకోవచ్చు అనమాట ఇట్లా మార్కింగ్ చేసుకుంటే ఇక్కడి నుంచి మనకు ఇట్లా లోతు అనేది తీసుకుంటే సరిపోతుంది
ఇట్లా సరిపోతుందండి. మనకు వచ్చేసి ఇక్కడ నుంచి తీసుకోకూడదు అనమాట, ఇట్లా లోతు తీసుకునే బాగుండదు. ఇట్లా ఏడుకు వచ్చిన లోతు ఇక్కడ నుంచి వచ్చేసరికి మనకి ఎంత చుక్కు చుక్కు వస్తుంది అనమాట. అందుకోసం ఒక 2½ దగ్గర నుంచి ఇట్లా రౌండ్ తిప్పినామంటే రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇక్కడ టైట్ రాకుండా, ముడతలు రాకుండా నీట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ పట్టి అనేది మనం ఆది బ్లౌజ్ని బట్టి ఈ పట్టి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. మనకు కావాలంటే తగ్గించుకోవచ్చు, పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు అండి. మనకి కార్నర్లో బ్యాక్ సైడ్న ఉంటుంది కదా, బ్యాక్ సైడ్న పట్టి కోసం ఇటు తీసుకోవాలన్నమాట. ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి. మనకు స్టిచ్చింగ్లోకి రావాలి కాబట్టి కరెక్ట్ మెజర్మెంట్ కంటే 1/2 ఇంచ్ ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది అనమాట. మనకు వచ్చేసి ఇది స్టార్ నెక్ కదా, మనకి స్టార్ నెక్ అయినా కూడా ఏ నెక్ అయినా కూడా మనకు అవసరం లేదండి. ఇట్లా పెట్టుకొని మనం కట్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు మనకు స్టార్ నెక్ అనేది ఇట్నే వస్తుంది. మనం వచ్చేసి రౌండ్ నెక్ తీసుకోవాలి అనుకున్నాం అనుకోండి, ఇది వచ్చేసి ఇట్లా స్టార్ నెక్ వస్తుంది అనమాట. మనం ఇట్లా కట్ చేసుకోవాలి. మనకు వద్దు రౌండ్ నెక్ కావాలి అనుకున్నప్పుడు మనం ఈ నెక్కుతో అవసరం లేదనమాట. మనకి ఈ నెక్ ఏం అవసరం లేకుండా ఒక బాక్స్లో చేసుకున్నాము కనుక మనకి రౌండ్ అనేది తీసుకోవచ్చు. మనకు వచ్చేసి భుజం విడత అనేది 2½ ఉంది కదా, ఇక్కడ 3 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకున్నాం. మనకి ఇంకా డీప్ నెక్ కావాలనుకుంటే 3½ అయింది తీసుకోవచ్చు అండి. మనకు డీప్ అనేది వస్తుంది అనమాట, మనకు 3 3½ తీసుకుంటే డీప్ వస్తుంది. సో ఈ విధంగా మనం ఒక బాక్స్లా చేసుకున్నామంటే మనకు ఏ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు అండి. మనకు వచ్చేసి భుజం విడత 2½ ఉంటే ఇక్కడ 3 మామూలుగా వచ్చేసి నేను 3 పెడుతుంటే ఎక్కువగా, ఇది వచ్చేసి 3½ తీసుకున్నానండి. ఎందుకంటే కొంచెం డీప్ నెక్ తీసుకున్నామనేసి మనకు డీప్ నెక్ కావాలి అనుకుంటే కనుక మనకి ఇక్కడ ఎక్కువ పెంచుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ పెంచుకోవాలి కానీ ఇక్కడ పెంచకూడదండి, ఇక్కడ పెంచినామంటే కనుక భుజం అనేది జారిపోతుంది మొత్తం. అందుకోసం ఇక్కడనే మనకి ఇక్కడ ఎంతైనా పెంచుకోవచ్చు. మనకి ఎంత డీప్ కావాలంటే చిన్న కావాలి చిన్న పెట్టుకోవచ్చు, డీప్ కావాలంటే ఇంకా కొంచెం ఎట్లయినా పెట్టుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ మటుకు అస్సలు తగ్గకూడదు అనమాట, అప్పుడు భుజం జరగకుండా ఉంటుంది. ఈ మోటు మాత్రమే తిప్పుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ లైన్లోకి కలిపేసేయాలి, అప్పుడు మనకు డీప్ నెక్ వస్తుంది, భుజం జరగకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఈ మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకుందాం. ఓకే అండి, ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా పెట్టుకోవాలి, స్ట్రైట్ కటింగ్ అనుకోండి ఇట్లా స్ట్రైట్గా పెట్టుకోవాలన్నమాట. ఇట్లా స్ట్రైట్గా పెట్టుకుంటే స్ట్రైట్ కటింగ్ వచ్చేస్తుంది. మనకు క్లాత్ సేవ్గానికి ఇక్కడ పై నుంచి పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా, అప్పుడు మనకి ఇక్కడ హ్యాండ్స్ అనేది వస్తుందండి. మనకు వచ్చేసి స్ట్రైట్ కటింగే కదా అని ఇట్లా పెట్టుకోకూడదండి, ఇక్కడ పెట్టుకున్నామంటే ఆ హ్యాండ్స్ అనేది అస్సలు క్లాత్ ఉండదు అనమాట. అందుకోసం మనం హ్యాండ్స్ని బట్టి కట్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్ కటింగ్ కోసం క్రాస్గా తీసుకోవాలండి. పైన మనకు ఎక్కడి వరకు అయితే క్లాత్ సరిపోతుందో అక్కడ వరకు ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే కొత్తగా నేర్చుకునేవారు మనకు క్లాత్ ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ మనం ఫోల్డింగ్ చేసి కట్ చేసుకున్నాం అనుకోండి, మనకు లాస్ట్కి వచ్చేసరికి క్లాత్ అనేది అస్సలు సరిపోదు, అన్నీ అతుకులే పడతాయి అనమాట. అలా లేకుండా మనం ఫస్ట్ నుంచే మనం క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ కరెక్ట్గా సరిపోయేటట్టుగా చూసుకుంటూ కట్ చేసుకున్నామంటే ఎక్కడ అతుకులు లేకుండా మనకు నీట్గా అన్ని పార్ట్స్ వస్తాయన్నమాట. ఈ విధంగా ఇట్లా క్రాస్గా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా డబుల్ ఫోల్డింగ్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలన్నమాట, అప్పుడే మనకు ఇక్కడ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా కూడా ఉంటుంది. ఈ విధంగా మనం కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత మనకు ఫ్రంట్ పార్ట్ అనేది పొడవు తగ్గుతుందండి, ఒక 2 ఇంచెస్ పొడవు తగ్గుతుంది. మనకు బ్యాక్ పార్ట్ మొత్తం పొడవు కంటే ఫ్రంట్ పార్ట్ 2 ఇంచెస్ తగ్గించుకోవాలి. ఎందుకంటే ఆ ప్లేస్లో మనం షేప్ పట్టిల్ వేస్తాం కాబట్టి 2 ఇంచెస్ మీద ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. మనకు 2 ఇంచెస్ కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా ఇట్లా చూసుకోవాలి. ఇట్లా చూసుకొని మనం 2 ఇంచెస్ వరకు ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనకు ఇంకా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలాగనే ఇట్లా మార్కింగ్ చేసుకోవాలంట. ఈ మార్కింగ్ చేసేటప్పుడు కూడా మనకు ఇక్కడ కరెక్ట్గా మార్కింగ్ చేయాలి. కొంచెం ఎక్కువ పోయినా కూడా మళ్ళీ ఫ్రంట్ పార్ట్ లూజ్ వస్తుంది అనమాట, కొంచెం ఎక్కువ పోయినా లూజ్ వస్తుంది, తగ్గినా కూడా బిర్ వస్తుంది అనమాట. కరెక్ట్గా మనకు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే ఇలా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. మనకి ఇక్కడ ఆర్మ్ హోల్ కూడా చుట్టూరా సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే మార్కింగ్ చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది టైట్ రావడం కానీ మనకు లూజ్ రావడం కానీ లేకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. మనకు ఫ్రంట్ నెక్ ఒక్కటి మనం సపరేట్గా మార్కింగ్ చేసుకోవాలి, ఎందుకంటే బ్లౌజ్ని చూసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ వచ్చేసి ఎక్కువ మనకి లోత్ అనేది ఉంటుంది కదా, నెక్ పెద్దగా ఉంటుంది కాబట్టి మనకి నెక్ అంతా ఉండదు కాబట్టి ఫ్రంట్ నెక్ చిన్నగా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 6½ 7 7½ 8 ఇంచెస్ వరకు ఉంటుందండి, మినిమం 6 నుంచి 8 వరకు ఉంటారన్నమాట. అంటే మనం వేసుకునే దాన్ని బట్టి వాళ్ళ హైట్ని బట్టి కొందరు డీప్గా ఇష్టపడతారు, కొంత పైకి ఇష్టపడతారు కదా, దాన్ని బట్టి మనం ఫ్రంట్ నెక్ అనేది పెట్టుకోవడం ఉంటుంది. మనం వచ్చేసి కరెక్ట్గా ఎలా పెట్టుకోవాలంటే మనకు బ్లౌజ్ని చూసుకొని పెట్టుకోవచ్చు అనమాట. అందాసుగా మీడియం సైజ్ ఉన్న వాళ్ళకు 7 7½ అయితే సరిపోతుంది, అంటే హైట్ మీడియం హైట్ ఉన్న వాళ్ళకి. లేదు మనకు ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంతే కరెక్ట్గా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇట్లా కొలుసుకుంటే సరిపోతుందండి. మనకు ఎంత మెయిన్ ఉంది అనేది కరెక్ట్గా చూసుకొని కొలుసుకుంటే సరిపోతుంది. ఇట్లా భుజం మీద నుంచి కరెక్ట్గా ఫస్ట్ హుక్స్ దగ్గరికి ఎంత ఉందో చూసుకోవాలి. మనకు వచ్చేసి ఇది 7 ఇంచెస్ ఉంది, ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 7½ తీసుకుందాం. పైన మనకు భుజం మీద స్టిచ్చింగ్లో కావాలి, ఇక్కడ స్టిచ్చింగ్లో అవుతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. మనకు కరెక్ట్ మెజర్మెంట్ 7 ఉంది కదా, 7½ దగ్గరికి మార్కింగ్ చేసుకుందాం.
ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనం లైన్ అనేది మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా ఇట్లా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి. మనకు వచ్చేసి భుజం జారకుండా ఉండాలి అంటే కనుక మనకు బ్యాక్ నెక్ వచ్చేసి డీప్ తీసుకునేటప్పుడు మనకు డీప్ దగ్గర పెంచుకున్నాం కానీ భుజం మీద అసలు ఏం టచ్ చేయలేదు కదా, ఇక్కడ కూడా మనకు భుజం మీద అవసరం టచ్ చేయకుండా ఇక్కడ మాత్రం ఇట్లా ఒక దారం వేరే మనం తగ్గించుకున్నామంటే సరిపోతుంది అనమాట. అప్పుడు మనకు నెక్ అనేది టైట్గా వస్తుంది. ఇట్లా తగ్గించుకుంటే సరిపోతుంది. ఇంకా ప్లస్ నెక్ను రౌండ్ తీసుకోవాలి. మనకు స్ట్రైట్ లైన్ కంటే ఒక దారం వేరే ఇట్లా బయటకు తీసుకున్నామంటే రౌండ్ అనేది నీట్గా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు క్రాస్ పట్టీల దగ్గర క్రాస్ కోసం ఒక 1.5 ఇంచ్ మనం క్రాస్గా తీసుకోవాలి. మనకి ఈ మిడిల్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది కిందికి డౌన్ చేసుకోవాలన్నమాట. మనకు వచ్చేసి ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు డాట్స్ వేసేటప్పుడు అడ్జస్ట్ అవుతుంది, ప్లస్ డౌన్ అనేది నీట్గా దిగుతుంది, రౌండ్ తిరుగుతుంది అనమాట. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకొని 3 డాట్స్ను కలుపుతూ మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ వరకు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనం ఒక 1/2 ఇంచ్ అనేది లోతు తీసుకోవాలండి. ఇక్కడ మీడి మనకు ఇట్లా కరువు తిరిగిన దగ్గర 1/2 ఇంచ్ అనేది తగ్గాలన్నమాట. ఇక్కడ నుంచి మనకి ఎక్కడైతే స్టిచ్చింగ్ కోసం వదులుతామో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి కలిపేసేయాలి. ఈ విధంగా తీసుకుంటే కనుక మనకి లోతు అనేది వస్తుంది. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. మనకు టైట్ లేకుండా లూజు లేకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట. ఫ్రంట్ పార్ట్ డాట్స్ కూడా ఎలా వేసుకోవాలనేది కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను పెట్టాను అనమాట. మీరు ఎవరైనా చూడకుంటే ఆ వీడియో చూడండి. ఏ సైజు వారికి ఎలా వేయాలి అనేది కూడా నేను వివరంగా చెప్పాను అనమాట. కట్ చేసేటప్పుడు కూడా క్లాత్ని చాలా జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకోవాలండి. మనం ఎట్లంటే ఇట్లా లావు తినక ఒక కుర్ర కిందికి ఒక కుర్ర పైకి వచ్చింది అనుకోండి మళ్ళీ ఇచ్చిన తగ్గులు వస్తాయి అనమాట. కట్ చేసేటప్పుడు కూడా క్లాత్ని అనేది నీట్గా అడ్జస్ట్ సర్దుకుంటూ కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ని కట్ చేయడం లేదండి లైనింగ్లో. మెయిన్ మనకు మెయిన్ క్లాత్లో హ్యాండ్స్ తీసుకోవచ్చు అనేసి లైనింగ్లో హ్యాండ్స్ తీయడం లేదు. ఓన్లీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసినా అనమాట. మనకు వచ్చేసి షేప్ పట్టీలు కట్ చేసుకుంటామండి. షేప్ పట్టీలో వచ్చేసి మనం బ్లౌజ్ని పెట్టి ఇట్లా కట్ చేసినామండి కరెక్ట్గా వస్తాయన్నమాట. ఎందుకంటే మనకి ఇది కరెక్ట్గా ఉంటుందన్నమాట. 8.5 చూడండి మనకు కరెక్ట్ నడుము లూజ్ అనేది కరెక్ట్ వస్తుందన్నమాట. ఎందుకంటే ఇది తగ్గింటుంది మనకి డాట్స్ వేసుకుంటాం కదా ఇక్కడ, ఈ డాట్స్ వేసుకోవడం వల్ల ఇది తగ్గింటుంది అనమాట క్లాత్ కరెక్ట్గా వస్తుంది. లేదు మనం నడుము లూజ్ ఎంత తీసుకున్నామో అంతే తీసుకొని ఎక్కువ క్లాత్ తీసేసుకోవచ్చు అనమాట. మనకు వచ్చేసి కరెక్ట్ మెజర్మెంట్ ఇది వచ్చిందనమాట 8.5 కదా. మనకు 2 ఇంచెస్ అనేది స్టిచ్చింగ్ కోసం పెట్టినాము కదా, మొత్తం 10.5 దగ్గరికి తీసుకున్నామన్నమాట. మనకు క్లాత్ ఉంటే ఇట్లా 10.5 తీసుకోవచ్చు. క్లాత్ లేదు అనుకోండి అప్పుడు దీనివేనే పెట్టుకొని తీసుకోవచ్చు అనమాట. క్లాత్ ఎక్కువగా ఉంటే మనం మొత్తం తీసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా మనం స్టిచ్ చేసిన తర్వాత తీసేయచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు క్రాస్ తీసుకునేకెళ్ళి 3.5 దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. డౌన్ భాగం వచ్చేసి 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని మిడిల్లో 2.5 తీసుకోవాలన్నమాట. ఈ రెండింటి మిడిల్లో 3 డాట్స్ను ఇట్లా కలిపేసేయాలి. ఈ విధంగా షేప్ పట్టీలు అనేది కట్ చేసుకోవాలండి. కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటే మనం స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసుకోవచ్చు ఎక్కువ క్లాత్ను. ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ కట్ చేసుకున్నామండి. మనకు వచ్చేసి మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు ఎప్పుడు చేసే విధానం చూపిస్తాను ఒకసారి. మామూలుగా వచ్చేసి నార్మల్ బ్లౌజ్కు ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ వేసి మనం కట్ చేసుకుంటాం అనమాట. అంటే మనకు లైనింగ్ కట్ చేసినా ఇలా డబుల్ ఫోల్డింగ్ వేస్తాం, మెయిన్ క్లాత్కైనా ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకుంటాం కదా. అప్పుడు మనం ఎలా సెట్ చేసుకుంటాము, బ్యాక్ పార్ట్ వచ్చేసి ఈ కార్నర్లో సెట్ చేసుకుంటాం. మనం కొత్తగా నేర్చుకున్న వారు ఈ విధంగా నేర్చుకుని ఇట్నే పెడతారు కదా, అందుకోసం కొత్తగా చేసేవారు పొరపాటు చేసేది ఏంటి అనేది చెప్తాను. ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు చేసే పొరపాటు ఏంటి అనేది చూపిస్తానండి. ఇట్లా మనకు బ్యాక్ పార్ట్ అనేది ఇట్లా ఒక కార్నర్లో పెడతాం, ఫ్రంట్ పార్ట్ ఇట్లా ఒక కార్నర్లో పెట్టుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్ని తీసుకుంటాం అనమాట. ఈ విధంగా ఫోల్డింగ్ చేసినామంటే మొత్తం రాంగ్ అవుతుందండి. ఎందుకంటే మనకు ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు ఇవన్నీ డిజైన్ అనేది తప్పు పడుతుంది, ఎందుకంటే అడ్డంగా పడుతుంది అనమాట. నెక్స్ట్ ఈ పార్ట్ అట్నే పడుతుంది, మనకు హ్యాండ్స్ కూడా అడ్డంగానే పడుతుంది డిజైన్. మనకు డిజైన్ అడ్డంగా పడితే కనుక లుక్కే పోతుంది అనమాట, బ్లౌజ్ లుక్కే పోతుంది. అందుకోసం డిజైన్ అడ్డం పడకుండా స్ట్రైట్గా ఎలా పడుతుంది, మనం అలా పడాలంటే ఫోల్డింగ్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. హ్యాండ్స్ కట్ చేయాలంటే మనం ఈ కార్నర్లో ఫోల్డింగ్ చేసుకున్నా కూడా మనకి డిజైన్ అనేది అడ్డంగా పడుతుంది, ఈ కార్నర్లో చేసినా అడ్డంగానే పడుతుంది. ప్లస్ కింద చేద్దామంటే కింద అడ్డంగానే ఉంది కదండి. మనం ఎక్కడ చేయాలి ఇప్పుడు అంటే మనకు వచ్చేసి ఇట్లా డబుల్ ఫోల్డింగ్ చేయకూడదు అనమాట. ఇవి వచ్చేసి నేను కూడా ఇట్లా కిందికి వచ్చినాయి కదా,
అట్లా లేకుండా మనం ఇట్లా విడదీసుకోవాలి. విడదీసుకున్నామంటే మనకు ఒక కార్నర్లో మాత్రమే హ్యాండ్స్కు తీసుకోవాలన్నమాట. ఇవి వచ్చేసి అది ఎలిఫెంట్లు అనేది ఇట్లా స్ట్రైట్గా నిలబడుకునేట్టుగా ఉండాలన్నమాట. ఇక్కడ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. మనం డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకుంటే ఒక హ్యాండ్కి ఏమో కరెక్ట్గా వస్తుంది డిజైను, ఇంకో హ్యాండ్కు అడ్డంగా పడతాయన్నమాట. అలా లేకుండా ఒక సైడ్ మాత్రమే రెండు హ్యాండ్స్ తీసుకోవాలి, అప్పుడే మనకు డిజైన్ అనేది కరెక్ట్గా వస్తుంది. మనకు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నామంటే ఏనుగులు అనేది కరెక్ట్గా ఇట్లా కిందికి వస్తాయి చూడండి. మనకు అడ్డంగా పడవు, నిలువు లేకుండా కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇవి మనకు టూ హ్యాండ్స్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి ఇంకో హ్యాండ్ ఇక్కడ కట్ చేద్దాము అంటే ఈ ఏనుగులు వచ్చేసి ఆపోజిట్ పడతాయి అనమాట. అందుకోసం ఇక్కడ తీయకూడదు, ఇక్కడనే తీసుకోవాలి. టూ హ్యాండ్స్ని ఇక్కడనే తీసుకోవాలి. ఈ విధంగా మనం ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని హ్యాండ్స్ని తీసుకోవాలన్నమాట. మనకు క్లాత్ ఎక్కువగా ఉన్నప్పుడైనా ఒకసారి డిజైన్ జాకెట్లలో అతుకులు పడతాయి అన్నమాట. ఎందుకంటే ఒకే సైడ్ మొత్తం తీసేసరికి క్లాత్ తక్కువగా రావచ్చు, సగ్గ పీసులు అనేది పడవచ్చు అనమాట. మనకు వచ్చేసి హ్యాండ్ పొడుగు, ఎల్బో హ్యాండ్స్ అన్నాను కదండి, ఎల్బో హ్యాండ్స్ కోసం 11 ఇంచెస్ వరకు మార్కింగ్ చేస్తున్నాను. మనకు వచ్చేసి ఆది బ్లౌజ్ వచ్చేసి చిన్నగా ఉంది కదా, ఎల్బో హ్యాండ్స్ ఎంత పొడుగు పెట్టుకోవాలనేది మనకు డౌట్ ఉండొచ్చు మీకు. మనకు హ్యాండ్ మీద కొలుచుకోవాలన్నమాట, ఎంతవరకు పొడుగు ఉంటే అంత మీద పెట్టుకోవచ్చు అనమాట. మనం 11 ఇంచెస్ వరకు మార్కింగ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్లోకి వెళ్ళేసరికి మనకు 10 ఇంచెస్ వస్తుంది అనమాట. ఇటు సైడ్ కూడా 11 ఇంచెస్ వరకు మనం మార్కింగ్ చేసుకొని 3 ఇంచెస్ డౌన్ చేసుకోవాలి. మనకు కింది భాగం అనేది ఒక 3 ఇంచెస్ తగ్గించుకోవాలన్నమాట. ఇప్పుడు మనకు చంక ఎంత ఉందో చూసుకోవాలండి. చంక మటుకు మారదన్నమాట, మనకు ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంతే పెట్టుకోవాలి. హ్యాండ్ పొడుగు మాత్రం పెంచుకున్నాం కానీ చంక మటుకు ఇది ఎంత ఉందో అంతే పెట్టుకోవాలి. ఈ విధంగా భుజం మీద నుంచి చంక వరకు మనం ఈ పొడుగు ఎక్కడైతే మార్కింగ్ చేసినామో అక్కడి నుంచి ఇక్కడ వరకు కరెక్ట్గా ఉందండి చంకకు. మనకు స్టిచ్చింగ్ కోసం అతుకులు వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒక 2 ఇంచెస్ క్లాత్ను మనం అతుకులు వేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే మనకి క్లాత్ ఎక్కువగా ఉన్నా కూడా ఒకే సైడే మనకు 2 హ్యాండ్స్ తీయడం వల్ల క్లాత్ అనేది తగ్గుతుందన్నమాట. అందుకోసం ఇక్కడ నుంచి మనం క్రాస్గా మార్కింగ్ చేసుకొని మనం హ్యాండ్స్ అనేది విడదీసుకోవాలి. ఇక్కడ లూజ్ మటుకు మనం ఇవి చిన్న హ్యాండ్స్ కాబట్టి లూజ్ ఎక్కువగా ఉంటాయి, ఇక్కడ హ్యాండ్స్ లూజ్ తగ్గుతుంది కొంచెం. మనకు వచ్చేసి ఇది ఎక్కువ లూజ్ ఉంటుంది, చిన్న హ్యాండ్స్ కదా కొంచెం లూజ్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మనకు పొడుగు హ్యాండ్స్ వచ్చినప్పుడు కింద మనకు హ్యాండ్ లెంత్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి ఇక్కడ తగ్గుతుంది అనమాట. అంటే 5 ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు చిన్న హ్యాండ్కు లూజు 6 ఇంటెన్క ఇక్కడ 5 ఉంటుంది అనమాట, 1 ఇంచ్ తక్కువనే ఉంటుంది. ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకొని మనం ఇక్కడ వరకు ఇట్లా కరెక్ట్ కుట్టు అనేది వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి కొంచెం స్టిచ్చింగ్లోకి ఇక్కడ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. మనం వచ్చేసి మెయిన్ క్లాతే కట్ చేసుకుంటున్నాం కాబట్టి మెయిన్ క్లాత్లోనే 2 పార్ట్స్ మనం లోత్ అనేది తీసుకోవాలండి. ఇట్లే డైరెక్ట్గా తీసుకోవచ్చు, మనకు ప్రాక్టీస్ అయిన తర్వాత ఇలానే డైరెక్ట్గా తీసుకోవచ్చు. లేదనుకోండి కొత్తగా నేర్చుకున్న వారు ఇట్లా విడి తీసుకొని తీసుకుంటే మనకు కింద పొరలు అనేది కట్టు కాకుండా ఉంటాయన్నమాట. మనకు ఒక 1/2 ఇంచ్ లేని మనకు మిడిల్లో లోతు తీసుకుంటే సరిపోతుందండి. మనకు వచ్చేసి ఈ కార్నర్ నుంచి తీసినా అనమాట, ఎందుకంటే స్టిచ్చింగ్లో క్లాత్ వస్తుంది కదా, అందుకోసం ఈ కార్నర్ నుంచి లోతు తీసినాను. ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసుకున్నామంటే మనకు ఏనుగులు అనేది డిజైన్ కరెక్ట్గా వచ్చింది చూడండి. హ్యాండ్ ఇట్లా వచ్చినప్పుడు ఏనుగులు అనేది కరెక్ట్గా ఉంటాయన్నమాట, అడ్డం ఉండవు, మనకు వేరే సైడ్ లేకుండా బాగా నిలువుగా బాగుంటాయి అనమాట. చూడడానికి అందంగా కనిపిస్తుంది, డిజైన్ కరెక్ట్గా వస్తే కనుక బ్లౌజ్ అనేది లుక్ వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. మనకు హ్యాండ్స్ తీసిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఇటు సైడ్ నుంచి కట్ చేసుకుంటే కనుక మళ్ళీ ఏనుగులు అనేది తిప్పించి పడతాయండి, అందుకోసం ఇక్కడ నుంచే కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ కార్నర్లో బ్యాక్ పార్ట్ పెట్టుకున్నామంటే మనకు ఏనుగులు అనేది డిజైన్ కరెక్ట్గా వస్తుంది చూడండి. మనకు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇట్లా పెట్టుకుంటాం కదా, ఇట్లా పెట్టుకుంటే కనుక మళ్ళీ ఏనుగులు అనేది మనకు ఆపోజిట్ పడతాయి అన్నమాట, కరెక్ట్గా రావు. ఇలా చూసుకోవాలి, ఎందుకంటే క్లాత్ ఎక్కువనే ఉంది కాబట్టి మనం ఇలా చూసుకున్నామంటే అప్పుడు మనకు క్రాస్ కటింగ్ కాబట్టి కొంచెం క్రాసే వస్తాయి, మనకు స్ట్రైట్గా ఉండదు ఏనుగుల డిజైను. క్రాస్గా ఉన్నప్పటికైనా మనకు కరెక్ట్ షేప్ అనేది వస్తుంది అనమాట, ఇట్లా పెట్టుకుంటే కనుక కరెక్ట్గా వస్తాయి అనమాట. ఏనుగులు అనేది తల పైకి ఉంటుంది, కాళ్ళు కిందికి ఉంటాయి కాబట్టి కరెక్ట్గా వస్తుంది ఇట్లా పెట్టుకుంటే. ఇక్కడ వచ్చేసి స్ట్రైట్గా ఎట్లా వస్తుంది, మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నామంటే డిజైన్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. మనకు లేదు క్లాత్ తక్కువగా ఉందనుకోండి బ్యాక్ పార్ట్ కరెక్ట్గా పెట్టుకోవాలి, ఫ్రంట్ పార్ట్ కొంచెం అటు ఇటు అయినా ఇబ్బంది లేదనమాట, ఎందుకంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది డిజైన్ కనిపిస్తుంది కాబట్టి కొంచెం అటు ఇటు అడ్జస్ట్ అవ్వచ్చు. మనకి ఇప్పుడు క్లాత్ దండిగానే ఉంది కాబట్టి కరెక్ట్ వచ్చేటట్టు పెట్టినాను అనమాట. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది సెట్ చేసుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఆల్రెడీ తీసినాం. మనకు వచ్చేసి మిగిలిన ప్లేస్లో షేప్ పట్టీలు మెడ పీసు తీసుకోవాలన్నమాట. ఇక్కడ షేప్ పట్టీలు వస్తాయి, ఇది మెడ పీస్ వస్తుంది. ఈ విధంగా అన్ని పార్ట్స్ను మనం కరెక్ట్గా సెట్ చేసుకొని కట్ చేసుకున్నామంటే కనుక డిజైనర్ క్లాత్ కూడా చాలా అందంగా మనం కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో చూసినా లైక్ చేయండి, షేర్ చేయండి. మరి కూడా మళ్ళీ కలుద్దాం, బాయ్.